మాతృదేవోభవ. అమ్మయటం సునెత్తుకొనరావిరియైచను నీ హృదంతరంబు, అమ్మయటం సుబల్కగని ఆవిరియైచను నీ హృదంతరంబు, ఎమ్మియి జూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు, ఎమ్మియి చూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు, ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుం తముల రీతి, ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుం తముల రీతి, అమ్మయన దైవము దైవము దైవమేయగున్, అమ్మయన దైవము దైవము దైవమేయగున్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కార్తీక దీపం కాశీఖండం అనే కార్యక్రమంలో 5వ భాగానికి స్వాగతం పలుకుతున్నా. శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం కావ్యంలో గుణనిధి కథలో ఉన్నాం మనం. బిడ్డ పెంపకం విషయంలో తండ్రి అశ్రద్ధ చేస్తే, తల్లి గారాభం చేస్తే పిల్లాడు ఎలా చెడిపోతాడో తెలుసుకుంటున్నాం. ఈ గారాభం ఈవేళ తండ్రులు కూడా చేస్తున్నారు. ఇదివరకు తల్లి చేసేది. తండ్రి గారాభం చేసేవాడు కాదు, గంభీరంగా ఉండేవాడు. అయితే తండ్రి పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఇద్దరూ గారాభం చేస్తున్నారు, ఇద్దరూ పట్టించుకోవడం లేదు. పట్టించుకోలేని స్థితి వల్లే గారాభం ఎక్కువ చేస్తున్నారని కూడా తెలుస్తోంది పరిశోధనల వల్ల. ఎందుకంటే ఇద్దరు ఎవరు ఉద్యోగాలు వారు చేసుకుని ఎవరు దారిన వారు వచ్చి వారికి ఏమీ ప్రేమ చూపించలేకపోయిన తర్వాత ఆ ప్రేమ చూపించట్లేదని అనుకుంటాడేమో అని ఏ సెలవులకో వచ్చినప్పుడు ఆదివారం ఇంట్లో ఉన్నప్పుడు ఇక విపరీతమైన ప్రేమ చూపించడం. ఏది అడిగితే అది, i6 ఫోన్ కావాలంటే ఇచ్చేసేయి, అది 50,000. ఇది మళ్ళీ ఎంత చెడగొట్టేస్తుందో పిల్లల్ని. ఈ స్థితి ఎందుకు వస్తుందంటే చేయవలసిన పని చేయకపోవడం వల్ల వాడేమైనా అనుకుంటాడేమో ఆ విషయానికని ఏదో చేసి దాన్ని కప్పిపుచ్చడం. ఇదే పిల్లల జీవితాల్లో కూడా భాగమైపోయింది గమనించండి. వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అసలు ధర్మాన్ని చేయడం మానేసి ఆ చేయలేదనేటువంటి అపనింద రాకుండా ఏదో దాని ద్వారా దాన్ని కమ్మేసి కప్పేసి ప్రయత్నం. మనం అందరము ఈ రకమైన కపటత్వంలో ఉంటే నేర్చుకునేది ఏమిటి? కార్తీక మాసంలో దీపం ఒకటి పెట్టేస్తే శివుడు కరుణించి ఇవన్నీ మాఫీ చేసేస్తాడా? ఆయనేమో హాయిగా వేదములు శాస్త్రములు పురాణములు కావ్యములు అన్ని మహర్షుల చేత రాయించి మనకి ఇచ్చాడు. బాబు ఇవన్నీ చదువుకోండి, వినండి, దీన్ని బట్టి మీ పద్ధతి మార్చుకోండి, అప్పుడు మీరు ఆనందంగా ఉండి నా దగ్గర దీపం పెట్టండి. ఆనందం కోసం దీపం పెట్టద్దు, ఆనందంగా ఉండి పెట్టండి. ఆనందంగా ఉండి చేసేది లీల, ఆనందం కోసం చేసేది కర్మ. మనకి దేవుడికి తేడా అది. మనం చేసేది కర్మయి, ఆయన చేసింది కృష్ణలీల. కృష్ణలీల ఎందుకైందంటే మనం ఆనందం కోసం చేసాం. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే అది వస్తుంది, ఏది రాకపోతే ఏది చేయము. సిద్ధాంతం అది. నాకేం అక్కర్లేదు, నేను ఆనందంగా ఉన్నా. ఆ ఆనందాన్ని వ్యక్తం చేయడం కోసమే ఓ దీపం పెడుతున్నా దేవుడి దగ్గర కృతజ్ఞతగా. అంటే ఆ దీపం చాలా బాగా వెలుగుతుంది. ఆ దీపమే కార్తీక దీపం. ఆనందంగా ఉండి దీపం పెట్టాలి. అంచేత ఆ దీపం కథను ఎలా నడిపించిందో మనం చూద్దాం. ఈ కథలో కూడా దీపం ప్రధానమైన పాత్ర. అప్పుడప్పుడు వచ్చి అడుగుతున్నట్టు ఆయన, ఎడపదడప తనూభవుండెచ్చటనుండే కానరాడంచు గృహభర్త కాంతనడుగు. ఇంతదనుకను ఇచట నించదనుకను నా యుద్ధ నిచట నుండి అరిగె చదువంగనని భర్త గతివ మొరగు. ఇక్కడేమన్నాడండి, ఏమిటో రే గుణ, ఎక్కడున్నాడు గుణ? అప్పుడే నిధి. గుణాలేడు, ఇంట్లో నిధులు లేవు. వీడు గుణనిధి ఎందుకు పెట్టారో కానీ ఈయన గుణ గుణాలకు ఇంట్లో నిధులు లేకుండా పోయాయి. ఈయన ఎందుకు గుణములు లేవు, ఇంట్లో నిధులు లేవు, ఈయన దయవాళ్ళు అన్నీ పట్టుకెళ్ళాడు తాకట్టు లేకపోతే అమ్మేయడం. అందుకని గుణ గుణ అంటే ఏది, గుణ ఎక్కడున్నా నిధి ఎక్కడుందో గుణ అక్కడున్నాడు, నిధి బయటే ఉంది. అందుకని గుణ కూడా అక్కడే ఉన్నాడు. మన సన్నిధిలో ఎందుకు ఉంటాడు ఈ దుర్గుణనిధి? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడండి. ఎవడో మిమ్మల్ని అడిగాడు కూడా నీ మధ్య నాన్నగారు, ఏమిటమ్మా మరీ ఆలస్యంగా వస్తున్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనమ్మా అని కూడా అన్నాడంటే, వాడికి ఎలా ఉంటుందిలే బిడ్డ మరీ పరాయి వాళ్ళకు ఉంటుందా అని ఆయన పాపం ఆయన సంతోషిస్తున్నాడు ఈ మాటలు నమ్మేసి. ఇక్కడే భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు.
ఇది రేపు పొద్దున మొత్తం బయటపడదా, అప్పుడు కొండ పగిలిపోదా, అదేదో ముందే కాస్త జాగ్రత్త పడితే సమస్య పెరిగినప్పుడు భార్యకి భర్త, భర్తకి భార్య కూర్చుని ఏమండి పిల్లాడి పరిస్థితి ఇది, మీరు పట్టించుకోకపోతే లాభం లేదు, ఇలా జరుగుతుంది. తర్వాత ఏమన్నా అంటే ఒకళ్ళనొకళ్ళని బాధపడుతూ కూర్చోవాలి. ఇక్కడ ఇగో ఆడదాన నా వల్ల కావడం లేదు, లేకపోతే ఏమయ్యో నేను మొగాడిని అయినా సరే నేను చెప్పలేకపోతున్నా కాస్త చూడవే అని భర్త చూసిన విషయాలు భార్యకి, భార్య చూసిన విషయాలు భర్తకి చెప్పుకుంటే పిల్లల ప్రవర్తనలో సరైన మార్పు తీసుకురావచ్చు. ఒకవేళ తీసుకురాలేక దెబ్బతిన్నా ఇద్దరం కలిసే చేశాం కాబట్టి పోన్లే మన ప్రయత్నం మనం చేసాం, ఇక భగవంతుడు వేరు విధంగా రాసుంటే ఎలా జరుగుతుంది, వాడి విధి లిఖితం ఎలా ఉంటే ఎలాగా అని వదిలేయచ్చు. అప్పుడైనా కనీసం ఇద్దరు బాగుంటారుగా, అంటే మన తప్పులేదుగా, ఆనందంగా ఉండకపోవచ్చు కానీ మన బాధ్యత మనం చేసినప్పుడు మన తప్పు లేదు కదండి. బాధ్యత గురించి, మన తప్పు గురించి, వాడి ప్రవర్తన గురించి అన్నింటికీ బాధపడడం మొదలుపెడితే మన ఆరోగ్యం దెబ్బతిందా? మన జీవిత లక్ష్యం ఆత్మజ్ఞానం కానీ ఆత్మజుని బాగా చూడడం కాదు కదా. ఆత్మజ్ఞానమే ఎవరికైనా జీవిత లక్ష్యం. సంసార జీవితం గడపడం కూడా ఆత్మజ్ఞానం పొందడం కోసమే. అది పొందలేనప్పుడు దేనికి ఇలా ఆలోచన చెయ్యాలి. ఆయన ఎలా అడుగుతున్నాడు, ఆవిడ ఎలా చెప్పేస్తోంది. గొడ్డు వీగి కన్న బిడ్డండుగా ఉన ఒక రెండుగా నా ఉత్పలాక్షి, గొడ్డు వీగి కన్న బిడ్డండుగా ఉన ఒక రెండుగా నా ఉత్పలాక్షి, ధూర్తుడైన అతని దుశ్చేష్టితములెల్ల అధిపు నెరుగనీక అణచియుంచు. ఇది కారణం. మనలో చాలామంది ఇలా ఉంటాం, అందులో ఈ కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ. పూర్వకాలంలో ప్రతి వాళ్ళకి 10 మంది పిల్లలు ఉండేవారు, అందుకే వాళ్ళు ఒక్కోసారి కొంతమంది చాలా ధైర్యంగా మొండిగా మాట్లాడేవారు. ఎవడన్నా కుర్రాళ్ళలో ఒకడు దెబ్బతిని వాడిని ఏదైనా అనగానే నేను ఎందులోనో నుయ్యో గొయ్యో చూసుకొని, చూసుకోరా నువ్వు ఇంట్లో 9 మంది ఉన్నారు, నువ్వు లేకపోతే 8 లెక్కెట్టేసేవాడు. దాంతో అదిరిపోయేవాళ్ళు అవుతారా, అవో ఈ లెక్క పెట్టేసాడు అప్పుడు నేను లేకపోయినా ఇంకేం బాధ లేదనమాట అని చచ్చినట్టు వాడి ప్రవర్తన వాడే సరి చేసుకునేవాడు. ఇప్పటికి కూడా ఎదిగిన పిల్లల ప్రవర్తన సరి చేయడానికి ఇదే కారణం. నీ బతుకు నీకు ప్రధానం, మాకు కాదు, ఆలోచించుకో. చెడిపోయేది నువ్వే, అవసరమైతే ఇంట్లోంచి బయటికి పంపడానికి మేము వెనకాడం. నువ్వు వంకర పనులు చేస్తే, దుశ్చేష్టలు చేస్తే నీకు కూడా పోలీస్ స్టేషన్కి రావడానికి మేము సిద్ధంగా లేము ఇక్కడ అని స్పష్టంగా చెబితే వాడు బతుకు వాడు బాధ్యత వహించి తప్పనిసరిగా బాగు చేసుకుంటాడు. అది చివరి అస్త్రం, అస్త్రం ప్రయోగించాల్సింది. అది బ్రహ్మాస్త్రం, తిరుగులేదు ఇంక. అన్నిటికీ బ్రహ్మాస్త్రం వైరాగ్యమే, వైరాగ్యమేవ అభయం అన్నారు. ప్రతిదాంట్లో రకరకాల భయాలు ఉన్నాయి, కానీ భయం లేనిది ఏదంటే వైరాగ్యమేవ అభయం. భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవ అభయం. ఎన్ని భోగాలున్నా ఏదో రోగం వస్తుందేమో అని బెంగ. ఎంత గొప్ప వంశంలో పుట్టినా అయ్యో ఈ గౌరవం పోతుందేమో, బయట ఉండే గౌరవం పోతుందేమో అని బెంగ. బాగా డబ్బు ఉందంటే దొంగలు పట్టుకుపోతారో ప్రభుత్వం వారు పట్టుకుపోతారో ఏం జరుగుతుందో అని బెంగ. లోకంలో ఏదైనా గౌరవం ఉంటే, ఏదైనా ఓ పని వల్ల అనవసర ప్రచారం జరిగితే ఈ గౌరవం అంతా ఒక్కసారి పోతుందేమో, హిమాలయంలో ఉన్న వాళ్ళం పాతాళానికి వస్తామేమో అని భయం. బాగా బలంగా ఉన్నామంటే మనకి శత్రువులు బయలుదేరతారేమో, మనం ఏదో వీధిలో బాగానే ఉన్నాం, ఇంకొకటి ఎవరైనా రాష్ట్ర స్థాయి వాళ్ళు మన మీదకు పోటీకి వస్తాడేమో, ఈ బలంలో పరాక్రమంలో మనకంటే బలవంతులని భయం. బాగా అందంగా ఉన్నామంటే అయ్యో ముసలితనం వచ్చి రూపం చెడిపోతుందేమో, వెంట్రుకలు తెల్లబడిపోతాయేమో, బుగ్గలేమో ముడతలు పడతాయేమో అని బెంగ. ఇంకా బాగా మా పోటీగాళ్ళకు కూడా భయాలే, ఎందుకంటే శాస్త్రాలు చదువుకున్నాం ఏదో చెబుతున్నాం అంటే మనకి పోటీ బయలుదేరతారేమో, మనకి ఇన్ని అవకాశాలు ఉండవేమో, తగ్గిపోతాయేమో, మన తగ్గించి ఎవరికైనా ఇస్తారేమో, అది భయం. అది భయమే. మంచి గుణాలు కలిగిన వాడికి కూడా చెడు సావాసాలు ఉంటే చెడిపోతామేమో, ఇన్ని మంచి గుణాలు ఉన్నవాళ్ళం అని భయమే, వాడి తల్లిదండ్రులకి భయమే, చివరికి అసలు శరీరానికి కూడా మృత్యు భయమే. ఇన్ని సర్వం వస్తు భయాన్వితం, ఇన్ని భయములే జీవితంలో. ఇక భయం లేదంటే వైరాగ్యమేవ అభయం, నాకేది అక్కర్లేదు అనుకుంటే వాడు పరమధైర్యంగా ఉంటాడు. తల్లిదండ్రులు కూడా ఇలా అనుకోవాలి కొన్ని సందర్భాల్లో. 18 దాటాక వాడిని మార్చడం సాధ్యం కాదు. ఈ కుర్రాడికి ఇంకా 18 దాటలేదు కాబట్టి ఆవిడ ప్రయత్నిస్తోంది, చూద్దాం ఆ ప్రయత్నం ఎలా ఉంటుంది. ఇంకా 16 కూడా దాటలే, ఇంకా వివాహం కాల మన లెక్క ప్రకారం. అందుకని గొడ్డు వీగి కన్న బిడ్డండు కావున, అంటే గొడ్డు వీగి చాలా కాలం గొడ్రాలుగా ఉండిపోయింది ఇవి పెళ్ళైన తర్వాత.
ఓ 8 ఏళ్లపాటు పిల్లలు లేరు. అప్పట్లో ఇంకా పెళ్ళి అవగానే వెంటనే ఏడాది కడుపున కాయ కాయవలసిందే, మళ్ళీ 2 ఏళ్లది 2 కాయ, ఎవడో పనసకాయలు కాసినట్టే. అందుకే పూర్వం సంతానం బాగా ఉండేవాళ్ళు కానీ పనస చెట్టమ్మ అనేవారు. పనసచెట్టుకి కాయలు మొదల్లో పైన కొమ్మలకి చివరికి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అలాగే తల్లికి పిల్లలు ఎక్కువగా ఉండేవాడికి పూర్వం ఎలా ఉండేదంటే పరిస్థితి, ఓ పిల్లాడు బళ్ళోకి వెళ్ళేవాడు వాడి కోసం ఎదురు చూడడం, ఓ పిల్లాడు వీధిలో ఆడుకుంటూ ఉంటాడు కాస్త ఇంకా బళ్ళోకి వెళ్ళే వయస్సు కాదు, ఓ పిల్లాడు ఇంట్లోనే అక్కడక్కడ పాకుతూ ఉంటాడు, ఓ పిల్లాడు వెనకాల వీపు మీద ఎక్కి తొక్కుతూ ఉంటాడు, ఓ పిల్లాడేమో ఒళ్ళో పడుకుని పాలు తాగుతూ ఉంటాడు. ఇక వాడికి 6 నెలలు ఇవిడికి 3 నెలలు ఇది పరిస్థితి. ఈ పనసచెట్టు అనేవారు అందుకని అలా ఉండేవాడు. కానీ ఇవిడికి ఆ స్థితి లేదు, అదృష్టమో దురదృష్టమో కానీ అలా చాలా కాలం గొడ్రాలుగా ఉండిపోయింది. ఓ 8 ఏళ్ళు వెంటనే ఇంక అడిగేస్తారు. ఇంకా ఆ రోజుల్లో వేరే ఆడవాళ్ళకి చదువులు ఉద్యోగాలు గొడవలు ఏం లేవుగా, పెళ్ళి పిల్లలు అంతే. అందుకని ఇంకా ఏమిటమ్మా ఇంకా నీళ్ళు వేసుకోవాలా. ఈ నీళ్ళు వేసుకోవడం ఒకటి విచిత్రమేనమాట. నిజానికి నీళ్ళేం పోసుకునేది ఏం లేదు. గర్భం ధరించిన వాళ్ళు ఎవరు నీళ్ళేం ప్రత్యేకంగా పోసుకోరు, మామూలు పోసుకునే నీళ్ళే. అది విచిత్రం ఏంటంటే అది నీళ్లు పోసుకోవడం కాదు, నీరు మోసి కొనడం. అది నీరు మోసి కొనడం. వచ్చరిత్ర కావ్యంలో రామరాజు భోజనుడు ప్రయోగిస్తాడు, ఆపన్నసత్వ ఆపగ ఆపగిది నీరు మోసి అంటాడు. శుక్తిమతి అయిన నది గర్భం ధరిస్తే స్త్రీకి నదికి పోలుస్తూ ఆపగిది నీరు మోసి అంటాడు. నీరు మోసుకోవడం, అది పలుకుబడులు నీళ్లు వేసుకోవడం అయిపోయింది. ఏకంగా మనం ఉచ్చారణ జాగ్రత్త పడకపోతే పదాలు ఎలా మారిపోయి అసలు ఎందుకు ఏర్పడిందో అర్థంగా లేకుండా పోతుంది. ఏమిటి నీరు మోసుకోవడం? ఉమ్మ నీరు మోసుకోవడం. కడుపులో బిడ్డ ప్రవేశించగానే ఉమ్మ నీటితో ఒక మావి ఏర్పడుతుంది, ఆ నీటిలోనే తేలుతూ ఉంటాడు వెచ్చటి నీళ్ళు. అవి అతను జీవించడానికి అవసరమైన వెచ్చటి ఉష్ణోగ్రత ఉంటుంది అక్కడ. ఓ గుడ్డు బొదగడానికి పక్షి కొన్నట్టే ఉష్ణోగ్రత అక్కడ కూడా. ఈ నీరు మోసుకొను ఉమ్మ నీరు మోసుకొను అనేది నీరు మోసుకొను నీళ్ళోసుకొను నీళ్ళోసుకోవడం అయింది చివరికి. భాషలో విశేషాలు అలాగే ఇంకా నీళ్ళోసుకోవాలి ఇంకా నీళ్ళోసుకోవాలంటే ఇప్పుడు అవమానంగా ఉండి చివరికి పేరంటారు కళ్ళం కూడా మానేసింది. అలాగ అంత యాతన పడితే చివరికి శివుడికి మొక్కుకోగా ఏమిటయ్యా ఈ వంశం ఏమైపోతుంది అని చెడ్డ ఇంటి చెదారంలాగా ఈయన పుట్టాడు. ఇల్లంతా కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే ఊరికే ఒక్క వెదురు బొంగు అలా వేలాడుతోంది అనుకోండి పైకప్పు, ఆ వెదురు బొంగు కాస్త జారిందంటే అయిపోయినట్టే. అలాగా వేలాడుతున్న ఏకైక ఆధారంలో ఈయన పుట్టాడు. గుడ్డు వీగి కన్న బిడ్డండు కావున అలా చాలా కాలం లేక కలిగిన సంతానం కాబట్టి ఉండి ఇలా తయారవుతే దుఃఖపడుతుంది. ఒక్కరుండుగాన ఉత్పలాక్షి పోని ఇందాక నేను చెప్పినట్టుగా ఓ 5-6 మగపిల్లలు ఆడపిల్లలు ఉండుంటే వీడిపోతే ఇంకొకడు అన్నట్టుగా ఓ మొండితనం వచ్చేది. అది లేదయ్యే, అసలు ఒక కొడుకు కొడుకు కాదు, ఒక కన్ను కాదు అనేవారు పూర్వం. ఈయన ఒక కొడుకే ఉన్నదే ఒక్కడు. అందుకని ఒక్కరుండు కాన ఉత్పలాక్షి ఆ స్త్రీ ఆవిడ యజ్ఞదత్తుని భార్య గుణనిధి తల్లి ఏమీ చెప్పలేకపోయే తల్లికి ధూత్రుడైన అతని దుశ్చేష్టితములెల్ల అధిపు నెరుగని ఇక అణచీయుంచు. అతను చేసినటువంటి చెడ్డ పనులు ఏవి కూడా భర్తకి తెలియకుండా ఇదివరకేమో చెప్పకుండా ఉండేది, అబద్ధాలు చెప్పేది, కొన్నాళ్ళు చెప్పకుండా ఉండేది. ఇప్పుడు అసలు తెలుస్తాయేమో అని తనే వేరే రకంగా ఏదో దృశ్యం అక్కడ ఏర్పాటు చేయడం. వీడు ఎక్కడైనా ఆయన వచ్చే దారిలో పేకాడుతూ ఉంటే వీడికి ముందే కబురు చెబురే, మీ నాన్నగారు వచ్చే వేళ ఏందిరా కాస్త నువ్వు తప్పుకో అమ్మా అని ముందు కబురు చేయడం అంటే ఇక తల్లి ప్రోత్సహించిందనే స్థితికి వచ్చాడు. తల్లి వ్యతిరేకించింది, తల్లి బోధ చేసింది, తల్లి చూసి ఊరుకుంది, తల్లి ప్రోత్సహించింది. చూడండి ఎలా మారిపోతుందో మన మనఃప్రవృత్తి. చివరికి మనమే నిందితులం అవుతాం, బోన్లో నిలబడతాం ఈ కొడుకు గురించో కూతురు గురించో. ఆ స్థితి తెచ్చుకోకూడదు ఎవరు. వాణ్ణి నిలబెట్టవలసింది మనం నిలబడడం, అది ప్రేమ ఎలా అవుతుంది అండి, వ్యామోహం అవుతుంది. కానీ అప్పుడు సరిగ్గా మనకొచ్చే ఆలోచన వాళ్ళకే వచ్చింది, ఆవిడకి వచ్చింది ముఖ్యంగా. వీడు ఏదో తిరుగుతున్నాడంటే ఏమీ లేదు, అసలు ఓ 3 ముళ్ళు పడితే ఏదో కాస్త అందమైన భార్యను చూసి పెళ్లి చేసేస్తే ఆ మోజు మీద ఇంట్లో ఉంటాడు, ఏవో ఆ సరదార్ ఏవో దాంతోనే నడుస్తాయి అక్కడ. ఎందుకంటే వయసులో ఉన్న పిల్లలకి అప్పటికి 16 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పట్లో చేసేసేవారు, అప్పుడు 8 ఏళ్ళకి అమ్మాయికి 16 ఏళ్ళకి అబ్బాయికి పెళ్లి ఖాయం చేసేవారు. అందుకని మామూలుగా ఆయనకి ఇవన్నీ చెప్పరా, కుర్రాడికి వయసు అండి అంటే ఇంకా 15 చేసేద్దామండి, ఏం పోయింది ఈ రోజుల్లో పిల్లలు సరిగ్గా మాట వినలేదని. ఆయన కూడా అవును నేను రాజస్థానంలో ఉంటాను, మళ్ళీ వీళ్ళు వినకుండా ఉంటే అదొక ఇబ్బంది, మళ్ళీ ఏమో అవన్నీ ఇబ్బందులు వస్తాయి. అప్పట్లో ఏమి ఈ రకాల కులాంతరాలు లాంటివి ఏం లేవు, కానీ వాళ్ళ భయం వాళ్ళకూడదు. కుర్రాడు ఏదో ఒక ఇవ్వండి, వయసులో ఉన్నవాడు కాస్త అర్థం చేసుకోండి పరిస్థితి, ఇంకేం చెప్పని ఆడదాన్ని. నిజంగానండి ఆడవాళ్ళు ఏదైనా భర్తకి చెప్పదలుచుకుంటే ఏ రకంగానైనా చెబుతారు, ఆ నైపుణ్యం బ్రహ్మదేవుడు ఉంటుంది. అది అంతే, అది కంప్యూటర్ టెక్నిక్.
అందుకే కంప్యూటర్ను స్త్రీతో పోలుస్తారు. స్త్రీ బ్రహ్మదేవుడికి అర్థం కాదు, కంప్యూటర్ కూడా దాన్ని పుట్టించిన చార్లెస్ బాబేజీకి, కొరా జ్యూరింగ్కి ఎవరికీ అర్థం కాదు, అంత బాగా నడుస్తుంది అది. చేసేస్తా అని చెప్పేసింది ఏదో మాటలు, ఆయన చేసేద్దాం అనుకున్నాడు. అందుకని మంచి ముహూర్తం చూశారు, మంచి శ్రోత్రియులు ఇంట్లో పిల్లలు చూశారు. ఆ రోజుల్లో పిల్లలకి ఏం లోటు? పైగా ఈయన శుభ్రంగా రాజస్థాన పండితుడు, రాజస్థాన పండితుడికి మా అమ్మాయి కోడలు అవుతుంది, బ్రహ్మాండంగా బోల్డ్ నగర పెడతారు, హాయిగా చక్క అత్తగారికి చాలా మంచి పేరు ఉంది ఊళ్ళో, మంచి అత్తగారు. పైగా పేరంటాల్లో అప్పుడప్పుడు కలుసుకునేవారు, మా అమ్మాయిని కాస్త కడుపులో పెట్టుకోండి అమ్మా, మీకు దూరపు చుట్టాలని కూడాను అని అంటుంటే అలాగే అనేది ఆవిడ. ఏదో దూరపు సంబంధం, దగ్గర సంబంధం ఒకటి చూశారు, మొత్తం మీద ముడెట్టేశారు. 16 ఏళ్ళ వయస్సు వచ్చాక గృహ్యోక్త ప్రకారంగా చూడాకర్మ సాగించి గోదానం చేసి వివాహం చేశారు. ఏమిటి గోదానం? గోదానం శబ్దానికి ఆవు దానం వేయడం అని అర్థం కాదు. ఇక్కడ వేరే సందర్భాల్లో చేసే గోదానం వేరు, ఇది దానం వేరు. గో శబ్దానికి కేశములు అని కూడా అర్థం. అంచేది గోదానం అంటే కేశఖండనం. కేశఖండనం ఇప్పుడు చేయడం ఏంటండి వివాహం దగ్గర? నిజానికి చూడాకర్మ అంటారు కదా, చూడాకర్మ అంటే పుట్టు వెంట్రుకలు తీయడం. పుట్టు వెంట్రుకలు పెళ్ళప్పుడు తీస్తారా? పుట్టిప్పటికి 16 ఏళ్ళు అయితే. పైగా పుట్టు వెంట్రుకలు తీయకుండా ఉపనయనం చేయకూడదుగా. చెవులము ఉపనయనము, చెవులం అంటే అదే. అప్పుడు చేసేది వేరు. వివాహానికి ముందు కూడా మళ్ళీ కేశఖండనం ఉంటుంది శుభ్రంగా, దాన్ని చూడాకర్మ అంటారు, దాన్నే గోదానం అని కూడా అంటారు. అథాస్య గోదాన విధేరణంతరం, రఘువంశంలో ఉంటుంది, అథాస్య గోదాన విధేరణంతరం వివాహ దీక్షాం నిరవర్తయద్గురుః అని ఉంటుంది. రఘుమహారాజుకు కూడా చిన్నతనంలో గోదానం చేశాక వివాహం చేశారు. ఆవు దానం వేయడం అర్థం చెప్పకూడదు, కేశఖండనం అని అలా అంటారు. అలాంటి వివాహం చేశారు. ఇంకేం భార్య చక్కని చుక్క, సరే మనవాడు చంద్రుడు 27 గురు, భార్య చక్కని చుక్క అయితే ఉపయోగం ఏమిటి? బాగానే ఉంది, ఆవిడ కాపురానికి వచ్చింది. మనవాడు బుద్ధి ఏమైనా మారిందా? మారలేదు. సరే కదా, ఇంకాస్త అవకాశాలు ఎక్కువ దొరికాయి. ఎందుకంటే కొత్తగా వచ్చిన కోడలు కదా అని ఈవిడ దాచిపెట్టుకున్న నగలు కూడా ఆవిడకి పెట్టింది, పుట్టింటి వారు పెట్టిన నగలు కూడా. అని ఇంకే మనవాడికి పండింది పంట. ఇదివరకు సారవా ఒకటే, ఇప్పుడు దాళవా కూడాను. ఖరీఫ్కి రబీ తోడైంది. పైగా బయట పంట రైతులకు ఒకసారి పండుతుంది, ఒకసారి పండదు. మనవాడికి పండకపోవడం లేదు. తల్లి ఒంటి మీద, భార్య ఒంటి మీద నగలు బ్రహ్మాండంగా పండుతున్నాయి. ఇంకా శుభ్రంగా ఏదో పని అంటాం. ఏమన్నా అంటే తర్కశాస్త్రంలో 6వ అధ్యాయం ఆగిపోయింది, ఏం ఆగలేదు, 3 ముక్కలాట ఆగింది అక్కడ. ఇలా చెప్పేసేవాడు. భార్య ఇతరకే 16-17 ఏళ్ళంటే భార్యకి ఎంతండి? ఆవిడ ఇంకా 8 ఏళ్ళు తక్కువ. ఆ రోజుల్లో వయోభేదం 10 ఏళ్ళు కూడా పట్టించుకునేవాడు కాదు. అలా ఉండాలి కూడా శాస్త్రం అంతే. అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని చెప్పారు. స్త్రీలకి తొందరగా యవ్వనం వస్తుంది, తొందరగా పోతుంది. 16 ఏళ్లకే యవ్వనం వచ్చేస్తుంది, గర్భధారణ సామర్థ్యం కూడా వస్తుంది. 35 ఏళ్లకే తగ్గిపోవడం మొదలెడుతుంది, 20 ఏళ్ళు మించి ఉండదు. పురుషుడికి అలా కాదు. 30 ఏళ్ళకి కానీ పరిపూర్ణ యవ్వనం రాదు, కానీ అది 60 ఏళ్ల వరకు ఉంటుంది. అందుకే పూర్వకాలంలో 40 ఏళ్ల పురుషుడికి 20 ఏళ్ల అమ్మాయిని కూడా పెళ్లి చేసేవారు. శుభ్రంగా సంతానం కలిగిన వాళ్ళు బోలు మందు రా, ఏమీ లోటు జరగలేదు. ఇది కొంచెం ఆలోచన చెయ్యాలి. ఏదో ఒకే వయస్సు, ఏవో భావావేశాలు కలిస్తే అసలు భావావేశాలు కరవకూడదు. ఒకరు కొంచెం ఆవేశపడితే ఒకరు శాంతపడాలి. ఒకరు కాస్త దుబారా ఖర్చు పెట్టేవాళ్ళది, ఒకరు పొదుపు చేయాలి. ఒకరు ప్రతిదానికి కొంచెం కంగారు పడేవాళ్ళది, రెండో వాళ్ళు ధైర్యంగా ఉండాలి. అంటే ఎప్పుడు అభిప్రాయాలు కలవడం, ఆవేశాలు కలవడం ముఖ్యం కాదు. అభిప్రాయాలు అసలు నిలకడగా ఉండవు, కాబట్టి వాటి కలవడం గురించి ఆలోచించవద్దు. అంటే అనేక విధాల శాస్త్రీయంగా పెద్దవాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకోవడమే మంచిది. అవే ఖచ్చితంగా ఉంటాయని లేనప్పుడు మామూలు వాళ్ళు చేసుకుంటే చెప్పేది మనం ఏం చూస్తాం కనుక? ఆ చూసినవన్నీ అబద్ధాలు అవుతున్నాయి. అందుకే ఈ కాలంలో ప్రేమ వివాహాలు చాలా కాలం విఫలం కావడానికి చాలా భాగం ఇదే కారణం. ఏం చూడాలో అది చూడడం లేదు, అనవసరమైన చూస్తున్నారు, అవి మిగలడం లేదు. అందుకని గృహ్యోక్త విధి ప్రకారం వివాహం చేశారు. మనవాడు ఏమైనా మారాడా? 4-5 ఏళ్ళు గడిచింది, శుభ్రంగా ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశాడు. భార్యని చివాట్లు పెట్టడం, అప్పుడప్పుడు కాస్త చేతిపాటుతనం కూడా మొదలెట్టాడు. ఇక అప్పుడు తట్టుకోలేక ఆవిడ ఒకసారి కూర్చోబెట్టి చెప్పింది, అన్న ఏమిట్రా ఇది, పెళ్ళి అయితే మారతాం అనుకున్నాను, చివరికి అయిపోయింది నాన్న, ఎప్పుడో బద్దలైపోతుంది భాండం మీ నాన్నగారు, నిన్ను నన్ను దాన్ని కూడా శిక్షిస్తాడరా, సామాన్యుడు కదరా కోపదారి మనిషి నాయన. అన్నమీ తండ్రి కోపగాడవునకాడు, అన్నమీ తండ్రి కోపగాడవునకాడు, ఇవు పొనరించు దుశ్చేష్టమెరిగనేని, ఇవు పొనరించు దుర్వృత్తమెరిగనేని, కళ్ళతనమున పలుమారు కప్పి బుచ్చునట్టి నా మీద చంపంగనలగకుని.
అన్న మీ తండ్రి కోపగాడవునకాడు. నాన్న ఈ అవునోకాడు అనడంలో ప్రయోగం ఏమిటంటే తండ్రి కోపగాడు అవునో కాదో ఆవిడకి తెలియదండి, భర్త కోపిస్తాడో లేదో ఆవిడకి తెలియదు, ఇన్నాళ్ళు కాపురం చేసింది ఇన్నేళ్ళు అది కాదు. అంటే ఆ బ్రాహ్మడు ఎంత గొప్పగా ప్రేమించాడంటే ఈవిడిని ఇప్పుడు కోపపడ్డం లేదు. అసలు కోపగాడు అవునో కాడు అంటే అవునో కాదు నాకు తెలియదని అర్థం కాదు. ఇంతవరకు నేను ఎప్పుడు ఆయన కోపాన్ని చూడలేదురా, ఇక చూడాల్సి వచ్చేలా ఉందిరా నీ గురించి. అది పాపం ఆవిడలో వ్యక్తిగతంగా ఏ లోపము లేదు, చక్కని ఇల్లాలు, ఆయనకి తగిన ఇల్లాలు, కాకపోతే ఇలాంటి వాడికి తగిన తల్లి కాదు. గర్భాన పుట్టవలసిన వాడు కాదు అని మాట్లాడద్దండి. పుట్టాడు సరే, పుట్టిన వాడితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. పుట్టుకు నుంచి అన్నీ వచ్చేస్తాయని కూడా పొరపాటు, మన పెంపకంలో కూడా ఉంటుంది, విద్యాలయాలను బట్టి కూడా ఉంటుంది, సమాజ వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా ఉండేలా చూడాలి మనం. కేవలం పుట్టుకు నుంచే వస్తాయనుకోవడం, ఆ పుట్టుకు ఏదో గొప్పగా ఉండడం కోసం గర్భిణిగా ఉండగానే బ్రహ్మాండమైనటువంటి పూజలో ఏవో చేసేసేయడం, ఎన్ని చేసినా వాడు తెచ్చుకునే జీవలక్షణాలు కొన్ని ఉంటాయి. చుట్టూ సమాజం వల్ల, స్నేహితుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల వచ్చే మంచి చెడ్డ కూడా ఉంటాయి. ఇది ఈ జాగ్రత్తలు పడవలసిందే. అందుకని మీ తండ్రి కోపగాడు అవునో కాడు అంటే ఇంతవరకు కోపం అనేది తెలియదురా, నేను చూడలేదు ఆయన కోపం ఎలా ఉంటుందో, అవునో కాడు అంటే నేను తెలియదుగా, ఎలా చూస్తే ఎలా చెబుతాను. కానీ ఈవు పనరించు దుర్వృత్తం ఎరిగినయన, నువ్వు చేసి ఈ పనికిమాలిన పనులన్నీ, పనికిమాలినేవి మొత్తం కొంప గుండమైపోతుంది తెలిస్తే, కళ్ళతనమున కళ్ళతనమున పరుమారు కప్పిపుచ్చునట్టి నా మీద, పైగా అబద్ధాలాడి నేను కప్పిచ్చాను సోమిదమ్మ, ముందే నాకెందుకు చెప్పలా, ముందే నాకెందుకు చెప్పలా, ముందే నాకెందుకు చెప్పలా అంటాడు ఖచ్చితంగా. అయిపోయిందిరా ఈవేళతో నా జీవితం అయిపోయింది నాన్న, నీ గురించి నీ జీవితం అయిపోయినట్టే, ఇంక ఇప్పుడప్పుడు తెలుస్తుందిరా ఎంతకాలం దాస్తాంరా ఇది. పైగా ఈ దుర్వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళునండి, చెడ్డ పనులు, తప్పుడు పనులు, ఘోరాలు, నేరాలు చేసేవాళ్ళు చేస్తున్న కొద్దీ ముదిరిపోతారండి మనుషులు, చేస్తున్న కొద్దీ ముదిరిపోతారు. ఇంతకుముందు తెలవకుండా చేద్దాం, ఏముంది తెలిస్తే తెలిసింది ఏమిటి, ఇంకా కొంతకాలం పైగా నేనే చెబుతాను 10 మందికి, మీకు అవసరమైతే వాడు కవి అయితే దాని మీద ఒక కావ్యం కూడా రాస్తారు, అది గొప్ప లక్షణం అన్నట్టుగా. ఇవన్నీ ముదిరిపోవడం, తొండ ముదిరి ఒసరవేళ్ళు ఇవ్వడమే ఈ ముదిరాకి చేసే పనులు ఇవి. అందుకని కళ్ళతనమన పలుమారు కప్పిపుచ్చినట్టు నా మీద చంపంగా అరగకుండా, నన్ను చంపేస్తాడు అన్యాయంగా, అంచేతన మానయన అయినా ఎందుకు వచ్చింది అని ఊహాపోహలు తెలిసే విధానంగా మాట్లాడింది. అంటే ఊహ అపోహ అనేక రకాల కథలు చెప్పి, ఊహ ఎలా వస్తుంది, అపోహలు ఎలా వస్తాయి, తండ్రికి అనుమానం ఎలా వస్తుంది, తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి ఊహించడం. రెండవది ఎన్ని రకాల పురాణ కథలు చెప్పాలో అన్నీ చెప్పడం, అన్నీ చేసింది. చివరిగా ఒక్క మాట ఏంది నాయన, ఇంకా నువ్వు మామూలుగా మారతావని నేను అనుకోవట్లేదు, కానీ ఒక్క విషయం, ఒక్కసారి మీ వంశ చరిత్ర మీ కళ్ళ ముందున్న పెద్ద మనుషులు గుర్తు చేసుకో. సక్షత్రియులు అనూపానులు సోమపీధులు నైన కులము పెద్దలదలంచి రాజమన్యుడు సత్యరథుడు వినిర్మలాచారవంతుడు నైన జనకుదలచి, రాజమాన్యుడు సత్యరథుడు వినిర్మలాచారవంతుడు నైన జనకుదలచి, భాగ్య సంపద పుణ్యపతి దేవతలలోన ఎన్నంగదగియడు నన్ను దలచి, వేదశాస్త్ర పురాణ విద్యా నిరూఢులై వాసిగాంచిన తోటి వారి దలచి, చెడ్డ ఇంటి చెదారమై శివుని కరుణ నివ్వటిలు ఇరువదేనేండ్ల నిన్ను దలచి, పదియునార్వత్సరంబుల భార్య దలచి, గొరదనములు మానురా కొడుకు గుర్రా, గొరదనములు మానురా కొడుకు గుర్రా. జీవితం ఎంత భయంకరమైందండి, తల్లి పిల్లాడికి దండం పెట్టడమా, ఏం కర్మ ఇది, వాడికి ఆయుక్షీణం కదా, ఇలా వస్తుంది పరిస్థితి. నీకు దండం పెడతానరా అని ఎంతమంది తల్లులు అండం లేదండి వేళ, ఎందుకు కొడుకు దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, అది వాడికి ఆయుక్షీణం. శాస్త్రం ప్రకారం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెడితే వాళ్ళకి ఆయుక్షీణం, అది మనం మనకంటే చిన్నవాళ్ళ మేలు కోరితే వాళ్ళకి దండం పెట్టకూడదు, పాదాభివందనం అస్సలే చేయకూడదు. కానీ ఒక్కోసారి ఏదో పాండిత్యం గురించో జ్ఞాన సంపద గురించో చేస్తారు, అది కూడా అంత అవసరం లేదు, వీలైనంత వరకు చేయకుండా ఉండడమే మంచిది, వారి క్షేమాన్ని కోరితే. కాక ఇంతమంది పెద్దవాళ్ళు దండాలు పెట్టేస్తుంటే వాడు ఎంత జ్ఞాని అయినా అజ్ఞాని అయిపోతాడు, అహంకారం వచ్చేస్తుంది, రానివ్వకూడదు, ఆయన బాగుండాలి కదా. అంతగా అయితే దూరం నుంచి ఎలా అంటే చాలు, 70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళకి, 50 ఏళ్ళ వాళ్ళకి పాదాభివందనాలు చేయకూడదు, ఆ వయోభేద నియమాన్ని పాటించి తీరాలి. జ్ఞానవృద్ధులు, జ్ఞానవృద్ధులు బాగానే ఉంది, ఆయనలో ఏదో 4 మాటలు మాట్లాడగానే జ్ఞానం ఉన్నట్టు కాదు, అది అంత వ్యక్తిగతంగా ఆచరిస్తున్నాడు ఆయన హృదయం, మనకేం తెలియదు, ఆయన ఊరికే మాటలు చెప్పాడు,
మాటలు చెప్పడానికి ఏముంది, గ్రామ్ఫోన్ రికార్డు బోర్డు మాటలు చెబుతుంది. అవన్నీ ఆయన ఆచరిస్తున్నాడా? అది మనకు తెలియదు కాబట్టి నమస్కారాలు చేయకూడదు, పాదాభివందనం అస్సలే చేయకూడదు. అంతకైతే దూరం నుంచి ఇంతే చాలు. ఇప్పుడు చూడండి పరిస్థితి, తల్లి కొడుక్కు దండం పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన ఈయన మారాడా? అసలు మారడానికి ఈయుడు ప్రయోగించిన ఈ చివరి అస్త్రం ఏమిటి? ఇలా అయితే మారతారా? ఇది ఒక అస్త్రమేనా? పోనా అస్త్రమైతే మనం కూడా వినియోగించుకుందాం. అంచేది ఈ అస్త్రంలో ఉండేటువంటి ప్రయోగ ఉపసంహార విశేషాలన్నీ 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.